ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. నేను పదే పదే ప్రజలకు ఇంతకుముందు అప్పీల్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు అట్లే సహకరించాలి. అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటి చోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు కాబట్టి ఆ దృష్ట్యానైనా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు. కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఒక ఎస్ఎస్సి మటుకు మధ్యలో ఆగిపోయింది, దాని మీద కొద్ది రోజులు ఆగి నిర్ణయం చేద్దాం. కానీ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ, వాళ్ళకి ఎట్లాగూ డిటెన్షన్ లేదు, వాళ్ళందరినీ పాస్ చేసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం. ఇలా కేబినెట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి కేబినెట్ ఈరోజు డిసైడ్ చేసింది. కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా దాని గురించి పెద్ద చింత చేయాల్సినటువంటి అవసరం లేదు.